తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత. 6 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టుకున్నట్లు పొదిలి ఎస్ఐ శ్రీహరి తెలిపారు. స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు తనను కలిసిన విలేకరులతో ఎస్ఐ శ్రీహరి మాట్లాడుతూ, రాబడిన సమాచారం మేరకు పొదిలి పట్టణంలోని స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం తనిఖీలు చేయగా AP-27 TT-1815 మినీ లారీ తనిఖీలు నిర్వహించగా అందులో 124 బస్తాల బియ్యం ఉన్నాయని గుర్తించి లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈరోజు మార్నింగ్ మాకు కావాల్సిన సమాచారం మార్కాపురం అటువంటి కాడ నుంచి రైస్ మిల్కి వెళ్ళే దారిలో ఒక AP-27 TT-1815 అనేటటువంటి మినీ లారీ, అశుభ్యాల మినీ లారీలో బియ్యం వెళ్తున్నాయి, అనాథరైజ్డ్ బియ్యం వెళ్తున్నాయని సమాచారం చేయడం డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈ బస్తాలు వేరియస్ క్వాంటిటీస్, రకరకాల క్వాంటిటీలతో మొత్తం 124 బస్తాలు ఉన్నాయి. అన్నీ తెల్ల బస్తాలు. దాని మీద కేసు నమోదు చేస్తున్నాము. డ్రైవర్ గారి మీద వాళ్ళందరూ కేసు నమోదు చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనేది తెలుసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.